హాయ్ అండి వెల్కమ్ టు స్మరణ్ జోషి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు ఒక మంచి సోప్ చూపిస్తున్నానండి ఈ సోప్ వాడితే మీ స్కిన్ గ్లోయింగ్గా స్మూత్గా అవుతుంది పార్లర్కి వెళ్ళి ఫేస్ ప్యాక్లు ఫేషియల్ చేయించుకునే టైం లేని వాళ్ళు ఈ సోప్ని వాడి చూడండి కంపల్సరిగా రిజల్ట్ ఉంటుంది దీనికి కావాల్సింది రోస్ పెటల్స్ రోజు పెటల్స్ని మంచిగా శుభ్రంగా కడుక్కొని మిక్సీకి వేసుకోవాలండి రోజ్ వాటర్ వేసుకోవాలి రోజ్ వాటర్ అండ్ రోజు పిటల్స్ రెండు కూడా మిక్సీకి వేసుకోవాలండి ఈ సోప్లో ఎటువంటి కెమికల్స్ ఉండదు కాబట్టి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదండి ఇంకా నేను సోప్ బేస్ తీసుకున్నాను ఇంకా సోప్కి ఎంత అవసరమో అంతవరకు నేను సోప్ బేస్ని కట్ చేసుకున్నాను ఈ సోప్తో మీకు పిగ్మెంటేషన్ పింపుల్స్ డార్క్ స్పాట్స్ అన్నీ కూడా రాను రాను తగ్గిపోతాయండి ఇంకా నేను సోప్ బేస్ని కట్ చేసుకుంటున్నానండి ఇంకా మీకు కావాల్సే తురుముకోవచ్చు కూడా తురుముకుంటే ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది నేనైతే కట్ చేసుకున్నాను కొంచెం టైం పడుతుంది రోస్ ఫ్లవర్ ఆంటీ రోజ్ ఫ్లవర్ అంటే యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి సన్ టైన్ అయిన నలుపు మచ్చలు కూడా తొందరగా పోతాయి స్కిన్కి మాయిశ్చరైజింగ్ అండ్ క్లెన్జింగ్ లాగా కూడా పనిచేస్తుంది ఇంక ఇప్పుడు నేను ఈ సోప్ బేస్ని కట్ చేసుకున్నాను కదా డబుల్ బాయిలర్ ప్రో ప్రాసెస్లో పెట్టాలి గిన్నెలో వాటర్ తీసుకున్నాను దానిపైన నేను ఒక బౌల్ పెట్టుకున్నాను దాంట్లో నేను సోప్ బేస్ వేసినానండి స్కిన్లో ఉండే ఓపెన్ పోల్స్ కూడా మీకు రాను రాను తగ్గిపోతాయండి ఇందులో ఒక ఫోర్ డ్రాప్స్ అట్లా ఆల్మండ్ ఆయిల్ వేయాలి బాదం ఆయిల్ మంచి కంపెనీ బాదాం ఆయిల్ తీసుకొని ఒక ఫోర్ డ్రాప్స్ వేసుకోండి ఇప్పుడు నేను ఇంకో బాల్ తీసుకొని అందులో కొంచెం బేస్ వేసుకున్నాను ఇందులో కూడా ఒక చిన్న విటమిన్ ఈ క్యాప్సల్ వేసుకోవాలి ఇందులో రోజు పెటల్సి మనం గ్రైండ్ చేసుకున్నది కూడా ఇందులో వేసేసుకోవాలి ఇంకా మీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్ ఉంటే మీరు బాదం ఆయిల్ ఇంకా విటమిన్ ఈ క్యాప్సల్ రెండు మిక్స్ చేసుకొని నైట్ టైమ్స్లో కళ్ళ కింద కళ్ళపైన రౌండ్గా మసాజ్ చేసుకోండి మీకు రాను రాను తగ్గిపోతాయి అవి ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి ఇందులో ఒక విటమిన్ క్యాప్సల్ కూడా వేసుకున్నాను ఇంక ఇప్పుడు సోప్ ట్రే తీసుకోవాలండి సోప్ ట్రేకి కూడా నేను ఆల్మండ్ ఆయిల్ వేసి నేను దానికి మొత్తం రుద్దేశాను ఇప్పుడు నేను రోస్ పెటల్స్ వేస్తున్నాను దాంట్లో ఇది రోజు పెటల్స్ సోప్ కాబట్టి కొన్ని పెటల్స్ కూడా పైన వేసాను ఇప్పుడు నేను ఆ సోప్ బేస్ ఇందులో వేసేసుకుంటున్నాను ఇంకా పైన కూడా కొన్ని వేసిన రోస్ పెటల్స్ ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి ఇప్పుడు నేను మీకు సెకండ్ సోప్ చూపిస్తున్నానండి దీనికి కావాల్సింది అలోవేరా జెల్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు కదండి దీని బెనిఫిట్స్ కూడా అంతే అంత ఎక్కువగా ఉంటాయి హెయిర్కి హెల్త్కి స్కిన్కి సూపర్గా పనిచేస్తుంది దీని జెల్ దీన్ని మంచిగా కడుక్కొని సైడ్స్ తీసేసుకొని ఇలా జెల్ వరకే తీసేసుకుంటున్నానండి ఈ జెల్ మొత్తం తీసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి ఈ మిక్సీలో కూడా విటమిన్ ఈ క్యాప్సల్ ఒకటి వేసుకున్నాను ఇదంతా మిక్సీకి వేసుకోవాలి మొత్తం లిక్విడ్ లాగా స్మూత్ పేస్ట్ లిక్విడ్ లాగా అయిపోతుంది అది బాగా మిక్స్ అయ్యాక ఇక్కడ నేను సోప్ బేస్ కూడా వేడి చేసుకుంటున్నానండి మళ్ళీ అందులో ఇంకొంచెం వేసాను సో బేస్ మీరే మీరు ట్రై చేస్తారా ఇలా ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి ఏ సోప్ చేశారో నేనైతే ఇలా చేశాను ఈ సోప్స్ అయితే చాలా బాగా వచ్చినాయండి మీరు ఇలా ట్రై చేయండి ఒకసారి ఇప్పుడు నేను వుడ్ పౌడర్ తీసుకుంటున్నానండి వుడ్ పౌడర్ అంటేనే మంచి చందనం వాసన ఫస్ట్ అదే గుర్తుకొస్తుంది మనకి మెయిన్గా ఇది పింపుల్స్ రాకుండా కాపాడుతుందండి వచ్చిన పింపుల్స్ని మరకల్ని తొలగిస్తుంది మంచి ఫేస్ గ్లోయింగ్ వస్తుందండి కలర్ కూడా మంచి వస్తుంది బ్లాక్ హెడ్స్ పోతాయి దీంతో పిగ్మెంటేషన్ కూడా రాదు నేను నీమ్ పౌడర్ కూడా వేస్తున్నానండి నీమ్ పౌడర్ కింగ్ ఆఫ్ ద మెడిసిన్ అంటారు చాలా బాగా పనిచేస్తుంది నీమ్ పౌడర్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియాని తొలగిస్తుంది యాంటీ బ్యాక్టీరియా యాంటీసెప్టిక్ గుణాలు కలిగి ఉన్నవి అందుకే హెల్త్కి కూడా మంచిది స్కిన్కి కూడా మంచిది హెల్త్కి కూడా మంచిది చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇది ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మిక్స్ కాలేదంటే కొంచెం జార్లో వేసుకొని ఒకసారి తిప్పుకోండి ఇప్పుడు నేను సోప్ ట్రే సోప్ ట్రేలో వేసేసుకుంటున్నాను ఇంక ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి కాసేపు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది రోజు సోప్ అయితే రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగొచ్చిందో చాలా బాగుంది కదండి నాకు కూడా చాలా బాగా నచ్చిందండి అంతే బాగా పనిచేసింది కూడా ఇది కూడా శాండిల్వుడ్ పౌడర్ అలోవీరా జెల్ ఇవి రెండు సోప్లు చేశాను ఎలా వచ్చాయో కామెంట్లో చెప్పండి మీకు ఇది యూజ్ చేసి కూడా చూపిస్తాను నాకు ఈ రోజు పెటర్ సీస్ కూడా ఇలా రుద్దుతూ ఉంటే స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి ఫ్లవర్ది దీంతో మంచి వైట్నింగ్ కలర్ వచ్చిందండి స్కిన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంకా దీనికంటే నాకు ఇంకా శాండిల్వుడ్ పౌడర్ది ఇంకా చాలా బాగా మంచిగా అనిపించింది దీనికంటే అది ఎక్కువ బాగుంది స్కిన్ చూడండి ఎంత మంచి గ్లోయింగ్ వచ్చిందో ఇప్పుడు ఇంకా ఈ సోప్ చూపిస్తాను మంచిగా వైట్నింగ్ కనిపిస్తుంది కదండి తేడా అయితే నాకు చాలా మంచిగా కనిపించిందండి ఇప్పుడు మీకు ఈ సోప్ పెట్టి చూపిస్తున్నాను ఇది మంచి నురుగా కూడా బాగా వచ్చింది స్మెల్ కూడా శాండిల్వుడ్ పౌడర్ కదండీ చాలా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెష్గా అనిపించిందండి అండి చాలా బాగుంది ఈ సూప్ అయితే దీనికంటే ఇంకా నాకు ఇది ఈ సబ్ ఈ సూప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి కామెంట్లో చెప్పండి ఇవి ఎలాగొచ్చినాయో కామెంట్లో చెప్పండి చూసిన వాళ్ళంతా ఒక లైక్ వేసుకోవడం మటుకు మర్చిపోకండి